నెల్లూరు జిల్లా అగ్రికల్చర్ అడ్వైజర్ బోర్డు చైర్మన్ గా నియమితులైన దోడంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డికి మాజీ ఎంపీటీసీ సభ్యులు అట్లూరి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఎనమడుగు సెంటర్లో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దొడంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి మాట్లాడుతూ, గతంలో రైతులు వెన్నెముకలేని విధంగా వ్యవసాయాన్ని చేశారని, వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అండగా నిలబడతామని, అన్ని విధాల రైతులకు అండదండగా ఉండి రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలను శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నమ్మకాన్ని నిలబెడతామని ఈ సభాముఖంగా ఆయన వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు నలుబోలు సుబ్బారెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, కాటంరెడ్డి దినేష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు మల్లవరపు చిరంజీవి, కవర్ గిరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇది మనందరం అదృష్టంగా భావిస్తూ కాదన్నా 1982 నుంచి ఎన్టీఆర్ అభిమానిగా అలాగే నల్లపురెడ్డి కుటుంబానికి అంచెడుగా ఉన్నందుకు ఈ పదవి ఆయనకి వచ్చినందుకు మనందరూ సంతోషిస్తూ సెలవు తీసుకున్నాం. పాలకొరుగులు పుట్టాలని అనుకుంటారా అని అన్నారు. ఇవన్నీ ఆయన అదే రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒకటే, రైతులు బాగుండాలా అని రాజశేఖర రెడ్డి గారు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలా అంటే మనం ఏమి చేయాలా అనే ఆలోచనకు వచ్చి ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి అగ్రికల్చర్ ల్యాబ్, అగ్రి ల్యాబ్ అంటారు. ఎందుకంటే మనం ఇంతకుముందు పంటలు 6 నెలలకు 9 నెలలకు ఏ విధంగా ఓడి పండించేవాళ్ళు, ఈ రోజుల్లో మనం 9 రోజులకే వచ్చేసాం. ఆ విధంగా ఉన్నప్పుడు మనం భూసార పరీక్షలు చేసుకోవాలా,